పది నిమిషాల్లో పెట్టా పేడా సర్దుకుని ఇక్కడి నుంచి చెక్కే. మళ్ళీ నాకు నువ్వు ఈ పెళ్లిలో కనిపించావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. డైరెక్ట్ గా అలెక్స్ గడి మీద పెట్రోల్ పోసి తగలబెడితే ఇంకా బాగుండేది. అబ్బా పారిపోయాడు కదండి. అది అలా జరిగిందండి. మీ మాట నిలబెట్టాను, మీ ఫ్రెండ్ ముందు మీరు గర్వంగా తలెత్తుకు తిరిగేలా చేశాను. అవునా? అవును. సో ఈ ఎక్సైట్మెంట్ లో ఈ ఎమోషన్ లో స్పెషల్ గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మనసులో మాట బయటికి చెప్పేస్తే ప్రశాంతంగా ఉంటుంది, మొహమాట పడకూడదు. కమ్ ఆన్ చెప్పేయండి, నేను వెయిట్ చేస్తున్నాను. వీడేదో చాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడే. చెప్పండి సౌందర్య గారు. చెప్పేశాను కదా. చెప్పేశారా? ఎప్పుడు చెప్పారు, ఏం చెప్పారు? అదే, థ్యాంక్ యూ సో మచ్ అని. అదేనా అన్నట్టు అలెక్స్ అంత ఈజీగా ఒరిజినల్ వీడియోస్ ని ఎలా ఇచ్చేశాడు? డీల్ చేసింది ఎవరు? ఆల్ ఇస్ వెల్ అర్జున్. ఏదో మాస్టర్ ప్లాన్ వేసుంటారు. ఏం చేశారు? అదేనుకులండి, అదే మగాళ్ళ సీక్రెట్. అబ్బా ఏంటి ఏంటి మగాళ్ళ స్పెషాలిటీ? ఆ మాట అన్నందుకైనా వదిలిపెట్టను. ఏం చేశారో చెప్పాల్సిందే. అదే ముత్యాల ముక్కు సినిమా కాదండి, విని ఎంజాయ్ చేయడానికి. లేడీస్ అసలు వినకూడదు. చెప్తారా లేదా? జుట్టులో పట్టుకుందంటారా బాబు? డయాస్ మీద అనౌన్స్ చేస్తాను. ఏమని? అదే మీ సక్సెస్ స్టోరీ చెప్పబోతున్నారు అని. ఓర్ నాయను, అంత పని మాత్రం చేయొద్దు. మీకు మాత్రం అయితే చెప్తాను. గుడ్, దట్స్ ది స్పిరిట్. కానీ ఒక కండిషన్, నేను చెప్పేది చివరాఖరి వరకు వినాలి, మధ్యలో అవమానకూడదు. ఛాన్సే లేదు, నాకు సక్సెస్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కమ్ ఆన్ చెప్పండి. అందరూ ఇలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇలా డల్ గా ఉండడం బాగాలేదు. నరేష్, ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నా, నన్ను ఇరిటేట్ చేయకు. టెన్షన్ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి? వింటావా, ఇప్పటికైనా విని మూడుందా? ఎప్పటి నుంచో చెప్పాలని ట్రై చేస్తున్నాను, ఛాన్స్ ఇస్తేగా. డ్రింక్ చేయడం, హ్యాంగ్ ఓవర్, ఫ్రెండ్స్, గేమ్స్, ఇదే గోల. ఐఎమ్ సారీ నీలు, ఇప్పుడు చెప్పు వింటాను. మొత్తానికి అలాగనే ఇలాగనే ఇలా రియాక్షన్ ఇచ్చాడు. తప్పిపోయింది, ఎరక్కపోయి అడిగాను. నీకు దన్నం పెడతాను, నన్ను వదిలేవా? కుదరదంటే కుదరదు అమ్మా, అంతా నీ ఇష్టమేనా? ఒకసారి మొదలెట్టాక మధ్యలో ఆపడాలు లేవు. అసలు అంటున్నాను, సగం సగం వింటే రాత్రికి నిద్ర పట్టదండి. పూర్తిగా వింటే లైఫ్ లాంగ్ నిద్ర పట్టదు, జీవితం మీద విరక్తి పుట్టేలా ఉంది. ప్లీజ్ 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 ప్లీజ్. నథింగ్ డూయింగ్. ఎక్కడ దాకా వచ్చాను? గుర్తొచ్చింది, వాడు దుప్పట్లోకి తొంగి చూసి ఆ తరువాత టార్చర్ చేస్తున్నాడు. I will kill that bastard. నరేష్ కూర్చో, అందరూ చూస్తున్నారు. సిట్ డౌన్. అందరూ మనల్ని చూస్తున్నారు. నరేష్ బి కూల్, లెట్స్ బి కామ్. నరేష్ ఎవరైనా చూస్తే బాగోదు, కూర్చో. నీలు, నరేష్ కేమైంది, అలా ఉడికిపోతున్నాడు? కొంపదీసి డైమండ్ నెక్లెస్ గాని అడిగావా ఏంటి? లేదు, అలెక్స్ విషయం చెప్పేశాను, చంపేస్తానంటూ లేచాడు. ఓ చెప్పేశావా? అయినా చంపడానికి ఆ అలెక్స్ గడి ఇక్కడ ఉంటే కదా. ఏంట్రా తెగ ఎంజాయ్ చేస్తున్నారు? ఏమైపోయాడు?
తోక ముడుచుకొని పారిపోయాడు. అవునా? నీ ప్రాబ్లం ని అర్జున్ సాల్వ్ చేశాడు. అలెక్స్ గారి దగ్గర నుంచి ఒరిజినల్ వీడియోస్ ని తీసుకొచ్చాడు. ఇప్పుడే ఇంతకు ముందే వాటిని కాల్చి తగలబెట్టేశాం. మన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నరేష్ నీలిమల మాత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరు ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? ప్లీజ్ వెల్కమ్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ నరేష్ గారు, నీలమ గారు. లెట్స్ వెల్కమ్. కమ్ ఆన్, క్లాప్. క్లాప్స్. అదిరిపోయింది కదా. ఇదిగో అదిగో అంటూ అరుంధతి నక్షత్రం చూపెడతాం. ఇప్పుడు దాకా రిజల్ట్ లేదు. ఇంతకు సౌందర్యం గోకేవలేదా? ఉంచుకున్నదైనా గ్యాప్ ఇస్తుందేమో. నువ్వేంటి కొరుకుతుంటున్నావు? నా మంటను అర్థం చేసుకో బాబు. అదే గుండెమంట. నీకే కాదు నాకు మండుతోంది. కాకపోతే నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదు. ఆశలని నీ మీదే పెట్టుకున్నా. నీ కారు మీద మాత్రం ఆశ వదులుకో. ఓకే. లవ్ గేమ్ ఎక్కడ దాకా వచ్చింది? ఇంకా స్కోర్ స్టార్ట్ అవ్వలేదు. లవ్ వాల్లోనే ఉంది. నాకు అసలే ఓపిక చాలా తక్కువ. ఎప్పుడు బరెస్ట్ అవుతానో నాకే తెలీదు. అర్జున్ గారు, అలెక్స్ మళ్ళీ రాడు కదా, ధైర్యంగా ఉండొచ్చా? మళ్ళీ రావడమా? ఈ జన్మలో నీలిమ జోలికి రాడు. అది సరే గాని అర్జున్, ఆ అలెక్స్ దగ్గర నుంచి ఒరిజినల్ వీడియోస్ ఎలా సంపాదించావు చెప్పవా ప్లీజ్? ఎక్స్క్యూజ్ మీ, అలా అయిపోతారంటే? అదే ఫోన్ వస్తే. ఆ సెల్ పక్కన పెట్టండి. నీలు చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ పాయింట్ అడిగింది. పాపం ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది కదా. దాని ముఖం క్యాజువల్ గా అడిగింది. నేను ఇప్పుడే వస్తానే, నువ్వు ఉండవే. నేను సీరియస్ గానే అడిగాను. అర్జున్ నువ్వు చెప్పు. సేమ్ మిస్టేక్, డిట్టో నాలానే బుక్ అవబోతుంది. నేను చెప్పను. అమ్మయ్య బతికించాడు. సౌందర్య గారు చెప్తారు. వాట్? నేనా?
నో వే సౌందర్యకి తెలుసా పొల్లు పోకుండా మొత్తం చెప్పాను ఇందాక తెగ ఎంజాయ్ చేస్తూ విన్నారు నో మరింకే మాకు కూడా చెప్పు చి నోర్మి అది కాదు నీలు వీడియోలు దొరకడం ఇంపార్టెంట్ కానీ ఎలా దొరికితే ఎందుకు ఏమండి దిస్ ఇస్ స్ట్రీమ్ వచ్చండి మీరు ఎంజాయ్ చేస్తే సరిపోతుందా అంత సెల్ఫిష్నెస్ ఉండకూడదు చెప్పవే మిమ్మల్ని చెప్పండి దొరుస్తారంటే పాపం మీరు చెప్తేనే మజా ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా మర్చిపోతే నేను అందిస్తాను యు డోంట్ వరీ స్టార్ట్ చేయండి కట్ చేస్తే నీలు అది నీతి కథ కాదు బూతు కథ నీకు దండం పెడతాను నా నొదలేవే Your attention, please. One important announcement. దయచేసి వినండి. సంగీతంలో భాగంగా రేపటి ప్రోగ్రామ్ ఏంటో అడ్వాన్స్ గా ఈ రోజు చెప్పేస్తున్నాం. Tomorrow is exclusively ladies day. అంటే ఆడవాళ్ళకు మాత్రమే. అంటే మా పనేంటి చూస్తూ కూర్చోడమేనా సారీ అది కూడా కుదరదు ఆ ప్రోగ్రామ్ కి అసలు మగవాళ్ళకి ఇంటర్వ్యూ లేదు మరి అన్యాయం ఉందిరా ఒకవేళ పొరపాటున ఎంటర్ అయితే సివియర్ పనిష్మెంట్ కూడా ఉంటుంది సో లేడీస్ ప్రైవసీని గౌరవిద్దాం జెంటిల్మెన్ అనిపించుకుందాం సారీ ఆడవాళ్లకు మాత్రమే చూసారా ఆ పెళ్లి సంబరాలు ఆ వేడుకలు మన సాంప్రదాయాలు మనకిచ్చిన అపురూపమైన కానుక పెళ్ళంటే పెళ్లికొడుక్కి పెళ్లి కూతురికి మాత్రమే పండగ కాదు చుట్టాలు పక్కాలు ఇరుగు పొరుగు స్నేహితులు అందరికీ పండగే పెళ్లికాని చీరలు పెరపెరలాడుతూ కులుక్కుంటూ హొయలుగా నడుస్తుంటే ఇంకో పక్క జంట కోసం వెతుక్కుంటున్న కుర్ర కళ్ళు ఆ చీరల పెరపెరల్లో ఇరుక్కుపోయి ఆ నడకల హొయల్లో అతుక్కుపోయి గిలగిల్లాడుతూ గింగిరాలు తిరుగుతుంటాయి పాత బంధుత్వాల పలకరింపులు కొత్త బంధుత్వాలకై వెతుకులాటలు వరసైన వాళ్ల సరసాలు వరసలతో సంబంధం లేని సరదాలు పట్టు చీరల ఎగ్జిబిషన్లు బంగారు నగల స్పెషల్ షోలు అందాల పోటీలు విందు భోజనాలు ఆప్యాయతలు అభిమానాలు గొప్పలు గోరోజనాలు నవ్వులు నసాలు ఏంటి దిగులు పెట్టుకున్నావా నేను కూడా అవునా అది సరే అంత దిగులు పెట్టుకున్న దానివి కనీసం ఫోన్ కూడా చేయలేదెందుకు బిజీగా ఉంటావు డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని ఆ గొప్పేలే అమ్మతో మాట్లాడడం కూడా డిస్టర్బెన్స్ అవుతుందా పోనీ నువ్వైనా ఫోన్ చేయొచ్చు కదే నన్ను మర్చిపోయిందని అమ్మ మీద కోపం అందుకే చేయలేదు పిచ్చి పిల్ల రేపు పెళ్ళయ్యాక కూడా అమ్మ మీద ఇలాగే కోపం తెచ్చుకుంటావా ఎవరి పెళ్ళి ఇంకెవరిదే నీ పెళ్ళే అవసరమా నాకిప్పుడు పెళ్ళి అవసరమా అదేంటే అలా అంటావు ఇంతకుముందే పెళ్లి సందడి గురించి అర్జున్ టీవీలో చెప్తున్నాడు అది వింటే ఎప్పుడు పెళ్లి చేస్తావంటూ నువ్వే నా వెంట పడేదానివి అబ్బబ్బబ్బబ్బా ఆపుతావా నీ అర్జున్ గోలా ప్రతి దానికి వాడొకడు దొరికాడు నీకు పెళ్లి సంబరం చూడాలంటే నా పెళ్లితో లింక్ అవసరం లేదు నాతో వస్తే నీలువి పెళ్లి చూడొచ్చు నువ్వు రాలేదేంటి అంటూ అది నన్ను చంపుకు తింటుంది అమ్మా అమ్మా ఆగు జారుకుంటున్నావేంటి జారుకోవడమేంటి వంటింట్లో పనుంది ఎక్కడికి ఇందాకట్టుంచి ఆ చింపర్ జుట్టు అర్జున్ వాగుడు వింటుంటే అప్పుడు పని గుర్తుకు రాలేదా నీ వేషాలు నా దగ్గర కాదు ఆగు ఇదిగో ఏంటి ఇది నీకు కొత్త చీర ఇప్పుడు కొత్త చీర ఎందుకు నాకు రేపు నీలిమ పెళ్లిలో నువ్వు కట్టుకోవటానికి
అమ్మా అమ్మా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి నేను దూరమని నీకు తెలుసు ఎంత కాలం ఇలా నాకు తెలియదు పెళ్ళిళ్ళకి దూరంగా ఉండేదానివి మరి నా పిల్లలా చేస్తా అది వేరు సౌందర్య వేరు అంటే సతాయించుకే నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను వదిలే పోనీ మీ ఆయన అడగమంటావా ఏం అడుగుతావే మా అమ్మ జీవితాన్ని ఎందుకు నాశనం చేసావ్ నలుగురిలో తలెత్తుకు తిరగకుండా ఎందుకు చేసావని మాట్లాడు మౌనంగా ఉంటే వదిలేస్తాను అనుకుంటున్నావా ఎప్పటికైనా నీ ఆయన నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే సౌందర్య నాకు ఎవరున్నా లేకపోయినా తోడుగా నువ్వున్నావు చాలమ్మా సెంటిమెంట్స్ తో నా నోరు మూయించాలని చూడకు అద్వై నీలు తన్న గురించి అడిగితే ఒంట్లో బాలేదని చెప్పు చెప్పు నీలు సావ్ ఎక్కడున్నావే అమ్మని చూడాలనిపించింది ఇంటికి వచ్చేసాను ఇంటికెళ్ళావా అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగే మొత్తం అంతా వెతుకుతున్నాను తెలుసా సారీ ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు టెన్షన్ గా ఉంది మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను అయినా టెన్షన్ ఎందుకే ఎన్ని రోజులు పర్లేదు కానీ పెళ్ళైన సరికి భయం వేస్తుంది నువ్వు నా పక్కనే ఉండాలి నీతో పాటు కాంపరానికి కూడా రమ్మంటావా ఏంటి ఆహా ఆశ దోశ పంచుకో సరిగాని రేపొద్దునే వచ్చేయాలి వెయిట్ చేస్తుంటాను అలాగే ఉంటాను సౌ అన్నట్టు నీతో పాటు ఆంటీ కూడా వస్తున్నారు కదా ఆంటీనా ఆంటీ రావటం లేదు అదేంటి ఏమో నేను బతిమాలటం అయిపోయింది నాకన్నా మొండి కదా చేతులెత్తేశాను ఏది ఫోన్ ఆంటీకి ఇవ్వు నేను మాట్లాడతాను ఇదిగో నీలు మాట్లాడుతుందట ఏం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో నాకు సంబంధం లేదు ఏమ్మా నీలు కంగ్రాట్స్ సంగీత్ చాలా గ్రాండ్ గా జరుగుతుందట కదా సౌందర్య చెప్పింది సౌందర్య చెప్పడం ఏంటి మీరు వచ్చి చూడరా అంటే నాకు మీరేం చెప్పినా నేను విన్ను మీరు రేపు సౌందర్యతో రావాలి వస్తున్నారు అంతే అది కాదు నీలిమా మీకు సౌందర్యంతో నేను అంతే అన్నారు అవునా కదా అన్నాను అందులో డౌట్ ఏం లేదు అంటే నేను కూడా మీ కూతురు లాంటిదన్నే కదా కూతురు పెళ్ళికి అమ్మ రాదా సౌందర్య అర్జున్ దగ్గరుండి పెళ్లి సందడి ఎంత బాగా జరిపిస్తున్నారు తెలుసా మీరు మిస్ అవుతున్నారు ఆంటీ అర్జున్ అంటే ఎవరు యాంకర్ అర్జునా అంటే అర్జున్ కూడా పెళ్ళికి వచ్చాడా అక్కడే ఉన్నాడా మరి సౌందర్య మీకు చెప్పలేదా లేదమ్మా చెప్పలేదు ఎప్పటినుంచో నాకు అర్జున్ కలుసుకోవాలనుంది మరి ఇంకేం డాలసి రేపు వచ్చేసేయండి అర్జున్ అక్కడే ఉన్నాడుగా అలా అయితే నేను తప్పకుండా వస్తాను మా పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాడు నేను దగ్గర ఉండి పరిచయం చేస్తా అంటే నా బంగారు తల్లి నీ కడుపున పండంటి మగబిడ్డ పుట్టాలి థాంక్యూ అంతే ఉంటాను ఈ చీరేనా పెళ్లి కోసం నాకు పట్టుకొచ్చింది కాదు అదేంటే ఇందాకేగా చెప్పావు నా కోసం తెచ్చానని ఇందాక పెళ్లికి రానన్నావుగా ఒంట్లో బాలేదన్నావు కదా ఏదో తమాషాగా అన్నానులే నీ తమాషాలు నా దగ్గర కాదు రామ్మా తల్లి పెళ్లికెళదామని గెడ్డం పట్టుకు బతిమాలితే నన్ను చీపు అంటావా అర్జున్ ఉన్నాడని నీలో చెప్పేసరికి లగెత్తుకుంటూ బయలుదేరతావా నాకంటే వాడికి విలువెక్కువ సౌందర్య అర్జున్ పేరు చెప్తే చాలు ఎందుకలా చిట్పట్లాడుతున్నావు అతను నీ తోటి యాంకర్ అభిమానించడం నేర్చుకో టైం అవుతుంది నేను పెళ్లికి బయలుదేరాలి కాస్త ఈ కూడ వేసుకో చ
చాలమ్మా. తిన్నానా? కొడుక్కి దగ్గరుండి గోరుముద్దులు తినిపిస్తున్నారా? కట్టుకున్న బెల్లం పట్టించుకున్నప్పుడు తల్లి వడ్డిస్తే తప్ప? పెళ్ళం అంటే పని మనిషి కాదు, పార్టీలో బఫే హ్యాపీగా వడ్డించుకొని తింటారుగా. ఇంటికొచ్చేసరికే కొమ్ములొస్తాయా? మాల్నీ, ఆ టాపిక్ ఎక్కువ వదిలే. ఈ ముక్క మీ అమ్మకి చెప్పు. కోడలే కదా అని నోటుకొచ్చినట్టు కామెంట్ చేస్తే ఊరుకునేది లేదు. ఒరేయ్, కూర్చోరా. అమ్మ తల్లి తప్పైపోయింది, కాస్త వాణ్ణి ప్రశాంతంగా భోంచేయని. నెత్తిన పిడుగులు పడుతున్నా నీ కొడుకు ఏం టెన్షన్ పడ్డావు, ప్రశాంతంగానే భోంచేస్తాడు. అయినా నేనొచ్చింది మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి కాదు, నాకంత టైమూ లేదు. మనం ఎల్లుండి ప్రభాకర్ గారి అమ్మాయి నీలిమ మ్యారేజ్కి వెళ్తున్నాం.